అందరికి की నమస్కారం అందర బాగుండాలి అందరూ నేను ఉండాలి ఏం లేదు ఒక చిన్న విషయం చెప్తాను నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే పైకి ఎంటేయండి ఏం లేదు ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్తున్నాను మనం ఆడవాళ్ళం మనం ఎన్నో సమస్యల మధ్యన మనం ఏడు సముద్రాలు దాటి పరాయి దేశంకి వెళ్ళాం మన పిల్లల్ని మన భర్తల్ని వదిలిపెట్టి అలా వెళ్ళినప్పుడు మనం ఎంతో బండ సాకిరి చేస్తున్నాం అవునా కదా చాలా కష్టపడుతున్నాం బండ సాకిరి చేస్తున్నాం చేసేది ఎవరికి తెలియదు ఇండియాలో అనుకుంటారు వాళ్ళకి ఇంట్లో ఓ అక్కడ ఇల్లారు బాగా సంపాదిస్తున్నారు చేస్తున్నారు అనుకుంటారు కానీ మనం కష్టపడే కష్టం ఎవరికి తెలియదు అందుకనే నేను చెప్తున్నాను మనం వచ్చినాము కాయ కష్టం చేసుకోవడానికి ఆ కష్టం చేసుకుందాం మన పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు మంచి ఉండాలని చేసుకొని వెళ్ళిపోదాం అంతే గాని దయచేసి ఈ మన ఇదే ఈ టిక్ టాక్ లో గాని మన ఇది ఏదైనా సరే ఇందులోనైనా ఓకేనా ఎవరికి ఎక్కువ నంబర్స్ ఇవ్వకుండా బానే మాట్లాడతారు మాట్లాడతారు ముందు బానే మాట్లాడతారు తర్వాత మన గుట్టు అంత లాక్కుంటారు లాగేసుకొని తర్వాత మనల్ని బయట పెట్టేస్తారు ఓకేనా ఆడవాళ్ళు అలాగే ఉన్నారు మగవాళ్ళు అలాగే ఉన్నారు ఒక మగవాళ్ళని నేను అనట్లేదు అందరూ అలాగే ఉన్నారు ఎవరైనా సరే మగవాళ్ళైనా సరే నాన్న మీరు కూడా ఆడవాళ్ళు ఏదో అడిగారనేసి మీరు నెంబర్ ఇస్తారు తొందరపడి అదే కొంచెం కడకనే మగవాళ్ళు అయితే అపో ఏందని దానికి ఎదురు సమాధానం చెప్తారు అదే కొంచెం సున్నితంగా ఉన్న మగవాళ్ళు వాళ్ళు ఎదిరించలేరు ఎదిరించక వాళ్ళ జీవితాలు కూడా పాడవుతున్నాయి ఇటు ఆడవాళ్ళ జీవితాలు కూడా పాడవుతున్నాయి తర్వాత అన్నీ అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది అవునా ఏంటిది మళ్ళీ ఏమంటారు అది ఏంటిది చెప్పండి ఏమంటారు నాకు సడన్లో వస్తాను లేదు యూట్యూబ్లలో కూడా పెడుతున్నారు కాబట్టి చెప్తున్నా యూట్యూబ్లలో పెడితే నా ఫ్యామిలీస్ చూస్తారు అందరు ప్రతి ఒక్కరు చూస్తారు అందుకే చెప్తున్నాను ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్లీజ్ నాన్న మనం కష్టం చేసుకోవడానికి వచ్చాము కష్టం చేద్దాము ఓకేనా మన పిల్ల పాపల్ని తల్లిదండ్రుల్ని అజ్జేద్దాం ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ గొడవలు పంచాదులు మానేసి ఎందుకంటే ఇండియాలో ఏదో మనము కోవిడ్ దేశంలో బైరన్ల ఖత్తర్ల దుబాయ్లో ఉన్నాము డబ్బులు సంపాదించుకుంటున్నాము అని అనుకుంటున్నామే కానీ ఆ డబ్బు ఇండియాకు వస్తే ఒక క్షణం వెళ్ళిపోతుంది తర్వాత ఎంత కష్టం అవుతుందో నేను ఇప్పుడు 8-9 నెలల నుంచి చూస్తున్నాను నాకు తెలుసా బాధ కాబట్టి ప్రతి ఒక్కరూ డబ్బు జాగ్రత్తగా పెట్టుకునేసి మంచిగా ఉండండి నాన్న సంపాదించుకొని రండి ఓకేనా వచ్చి మళ్ళీ అవకాశం ఉంచుకొని మళ్ళీ వెళ్ళండి అంతేగాని ఇలాంటివి పెట్టుకోకుండా అమ్మ జీవితాలు కూడా మీరు నాశనం చేసుకోకండి తల్లి హ్యాపీగా సంపాదించిన డబ్బు మంచిగా పెట్టుకోండి ఇప్పుడు ఇందులో పరిచయం అవుతారు రేపు మీరు లైఫ్లోకి రారు ఎటువంటి భర్త అయినా మన భర్త మనకి అర్థమైందా అందుకే ఎటువంటి భార్య అయినా మన భార్య మర్చిపోకండి